చందమామ కథ జ్ఞాతి వైరం పూర్వకాలమందు కాశీఖండాన్ని ఏలినటువంటి బ్రహ్మదత్తుడికి నూరుగురు కొడుకులు నూరుగురు కొడుకులలో కడసారివాడు సంవరుడు తన కొడుకులు ఒక్కొక్కళ్ళను ఆ రాజు ఒక్కొక్క గురువుకు ఉపదేశించి విద్యలు నేర్పించాడు సంవరుడి గురువు బోధిసత్వుడు బోధిసత్వుడు అంటే సాధారణుడా ఆయన మహాజ్ఞాని రాజపుత్రునికి పితృ సమానుడిగా ఉంటూ కనిపెడుతూ వచ్చాడు సంవరుడును గురుభక్తి కలిగి బోధిసత్వుడి మాట దాటక నడుచుకుంటున్నాడు కొంతకాలానికి గురువులందరూ తమ తమ శిష్యులను వెంటబెట్టుకు వచ్చి మహారాజా తమ పిల్లవాళ్ళు సకల విద్యా ప్రవీణులయ్యారు అని చెప్పి రాజుకు ఒప్పగించి ప్రభువుల సన్మానాలు పొందారు కొడుకుల ప్రజ్ఞలకు మెచ్చుకొని రాజు సంతోషించాడు ఒక్కొక్క కుమారుడికి ఒక్కొక్క రాజ్యం ఇచ్చాడు కడసారి వాడైన సంవరుడు విద్యలు పూర్తి అయిన తర్వాత గురువును దర్శించి నా తండ్రి నాకు ఏదైనా రాజ్యం ఒప్పగిస్తే నేను ఏం చేయాలి అని ప్రశ్నించాడు అందుకు బోధిసత్వుడు కుమారా నీకే నీ తండ్రి రాజ్యం ఇయ్యబోతే నీవు ఇలా చెప్పాలి ప్రభు నేను అందరికంటే పిన్నవాడను నేను రాజ్యం పంచుకుపోతే నిన్ను కనిపెట్టుకొని ఉండేవారెవరు నాకు రాజ్యంతో పని లేదు నీ పదకమలములు కనిపెట్టుకొని ఉంటా ఇదే నాకు విధి అని చెప్పు ఒకనాడు రాజు బోధిసత్వుని ఆశ్రమానికి వచ్చాడు సంవరుడు తండ్రికి నమస్కరించి ఒక పక్కగా నిలబడ్డాడు అతనిని నీ విద్య పూర్తయిందా కుమారా అని అడిగాడు రాజు అందుకు బదులుగా పూర్తయింది తండ్రి అని వినయంగా బదులు చెప్పాడు సంవరుడు అయితే నీకు ఇష్టమొచ్చిన రాజ్యం కోరుకో అన్నాడు రాజు అందుకు సంవరుడు తండ్రి నేను అందరికంటే కడసారి వాడను నేను రాజ్యం పంచుకుపోతే నిన్ను కనిపెట్టుకొని ఉండేవారెవరు నాకు రాజ్యంతో పని లేదు నీ పదకమలములు కనిపెట్టుకొని ఉండటమే నాకు కావాల్సింది అని చెప్పాడు పసివాడి మాటలకు రాజు సంతోషించి సరేనన్నాడు ఆ మాట ప్రకారం సంవరుడు తండ్రిని కనిపెట్టుకొని తండ్రి సమక్షమందే ఉంటూ వచ్చాడు అయితే ఎల్లప్పుడూ గురువరుడైన బోధిసత్వుని సలహా పొందుతూనే ఉండేవాడు ఒక రోజున సంవరుడు మళ్ళీ బోధిసత్వుని అడిగాడు నాయనా ఇంకా నేను చేయవలసిన పని ఏమిటి అని బోధిసత్వుడు చెప్పగా గురువాజ్ఞను అనుసరించి సంవరుడు తండ్రిని అడిగి ఒక బంజరు తీసుకున్నాడు ఆ బంజరును చక్కటి ఉద్యానవనంగా తయారు చేశాడు ఊరిలో పెద్ద పెద్దలను అందరినీ ఆ ఉద్యానానికి రప్పించాడు ఈ విధంగా సంవరుడికి ఎందరితోనూ పరిచయం కలిగింది తర్వాత తండ్రి అనుజ్ఞ తీసుకొని సంవరుడు నగరంలోని చతుర్వర్ణాలకు సంతర్పణలు చేయించాడు మరి ఒక రోజున ప్రత్యేకించి రాజాశ్రితులకు పరివారానికి అంతటికీ సమారాధన చేయించాడు ఆ పిమ్మట రాజ్యంలోని పటాలాలకు అశ్వదళాలకు కూడా పుష్కలంగా విందు చేయించాడు తరువాత గురువాజ్ఞ ప్రకారం సంవరుడు తండ్రి అనుజ్ఞ పడసి పై దేశాల నుండి రాజభవనానికి వచ్చే రాయబారులకు వర్తక ప్రముఖులకు తగిన చక్కటి వసతులు అవి తనే స్వయంగా ఏర్పాట్లు చేశాడు తండ్రి సమక్షమందే ఉంటూ ఇటువంటి మంచి పనులను నిర్వహిస్తూ సంవరుడు రాజ్యంలో అందరికీ తలలో నాలుకగా మసలుకోసాగాడు కొంతకాలానికి వృద్ధుడైన రాజుకు అవసాన కాలం ప్రాప్తించింది అప్పుడు మంత్రులు వచ్చి ప్రభు తమ తదనంతరం ఛత్రాధిపత్యం ఎవరిది ఏలిక ఉద్దేశం ప్రకారం నడుచుకుంటాము సెలవీయండి అన్నారు అందుకు రాజు మంత్రులారా నా నూరుగురు పుత్రులకు ఛత్రాధిపత్యం పొందే హక్కున్నది అందులో మీకెవరు నచ్చితే వానికి పట్టం కట్టండి అన్నాడు తర్వాత మంత్రులందరూ సమావేశమై ఈ విషయం బాగా చర్చించారు అందరి మనసు సంవరుని మీదకి లగ్నమైంది ఆ ప్రకారం సంవరునికి అతి వైభవంగా పట్టం కట్టారు గురువరుడైన బోధిసత్వుని సలహాలు పొందుతూ సంవరుడు న్యాయ మార్గాన రాజ్యపాలన చేయసాగాడు ఇలా ఉండగా తండ్రి తదనంతరం సంవరుడు ఛత్రాధిపత్యం వహించిన వార్త తక్కిన 99 మందికి తెలిసింది పెద్దవాళ్ళం మనమందరము ఉంటూ ఉండగా కళ్ళు తెరవని పసికూన వాడికి ఛత్రాధిపత్యం ఎలా చెందుతుంది అంటూ వాళ్లలో వాళ్ళు వాదులాడుకోజొచ్చారు సోదరులంతా ఒకటయ్యారు ఛత్రాధిపత్యం వదులుకుంటావా మాతో యుద్ధం చేసి గెలుచుకుంటావా అని చిన్నవాడికి రాయబారం పంపారు అంతేకాదు సైన్యాలతో తరలి వెళ్ళి కోటముట్టడి కూడా వేశారు ఈ వార్త పట్టుకు వెళ్ళి సంవరుడు గురువుకు తెలియజెప్పాడు అప్పుడు బోధిసత్వుడు ధర్మప్రభు నీవు నీ సోదరులతో ఎన్నడూ కయ్యం పెట్టుకోకూడదు నీ తండ్రి ఆస్తిని 100 వాటాలుగా పంపకం వెయ్యి
మీ సోదరులకు చెందవలసిన భాగాలు పంచిపెట్టుతూ మీకు రావాల్సిన భాగం ఇదిగో తీసుకోండి తోడి సోదరులైన మీతో నాకు పోరు వద్దు అని వ్రాసి పంపించు అని చెప్పాడు అలానే నడుచుకున్నాడు సంవరుడు అప్పుడు సోదరులందరిలో జ్యేష్ఠుడైన ఉపోసతుడు తక్కిన వారినందరినీ సమావేశపరిచాడు తమ్ములారా ఈ పిన్నవాడు నిజానికి మనకు బద్ధశత్రువే వైరి వర్గంలోని వాడే కానీ అలా పరిగణించడానికి మనకు అతడు అవకాశం ఇవ్వలేదు అతని చర్యలన్నీ జనసమ్మతంగా ఉన్నాయి తోడి సోదరులమైన మనతో తనకు పోరు వద్దన్నాడు రాజ్యంలో మన వంతు మనకు సమంగా పంచిపెట్టి వేశాడు ఇటువంటి గుణవంతుడిని మనం ఏమనగలం వానిలో ఏమని తప్పు ఎంచడం అదట ఉంచి మనకందరికీ చిత్తాధిపత్యం వహించే హక్కున్న మాట నిజమే అయినా అందరము ఒక్కసారిగా దానిని పొందలేం కదా ఈ పరిస్థితులలో మనలో ఈ ఒక్కడినే చిత్రాధిపతిగా చేసి ఆస్తులన్నీ మళ్ళీ రాజ్యానికే చెందజేయడం ఉత్తమమని నాకు తోస్తుంది అన్నాడు ఈ మాటలకు సోదరులందరూ ఏకీభవించారు వారందరూ ఇప్పుడు సేనలతో సహా నగరంలో ప్రవేశించారు అయితే ముట్టడించే ఉద్దేశంతో కాదు సోదరుడైన సంవరుని గౌరవించే సంకల్పంతో సంవరుడు అన్నలందరికీ ఘనమైన స్వాగతం ఇచ్చాడు వారందరూ ఉచిత స్థానాలను అలంకరించగా చిత్రాధిపతి అయిన సంవరుడు గద్దెపైన రాజహుందాతో ఆసీనుడై ఉన్నాడు చిన్ని తమ్ముడైన సంవరుణ్ణి చూసి జ్యేష్ఠుడైన ఉపోసతుడు ఇలా తలిచాడు తన తర్వాత సింహాసనం ఆక్రమించగల అర్హత సంవరుడికే ఉన్నట్టు మా తండ్రి ముందుగానే నిశ్చయించి ఉంటాడు ఈ ఉద్దేశంతోనే మాకందరకు తలకొక రాజ్యము ఇచ్చి అప్పటి మటుకు చిన్నవానికేమీ ఇవ్వకుండా ఊరుకున్నాడు ఇలా అనుకున్న తర్వాత ఉపోసతుడు తమ్ముని వైపు తిరిగి ధర్మప్రభు అందరిలోనూ మంచిగా ఉండగల ఇంతటి శక్తి నీకెలా కలిగింది ఇదేమన్నా మంత్రమా మహిమ అని ఆశ్చర్యంతో ప్రశ్నించాడు బదులుగా అన్నా నాకు మంత్రాలు మహిమలు తెలియవు పెద్దలను పూజిస్తాను యతీశ్వరులను సేవిస్తాను ఎక్కడ ఉన్నా మంచి గ్రహిస్తాను ఎవరిని ద్వేషించను పరివారానికి జీతాలు పూర్తిగా ఎప్పటికప్పుడు ఇచ్చేస్తాను నా రాజ్యానికి వచ్చే వర్తకులను రాయబారులను తగినట్టుగా గౌరవిస్తాను ఇదే మొదటి నుంచి నా రాజ్యంలో జరుగుతున్న పని ఇంతకు మించి మరేమీ లేదు అని చెప్పాడు అప్పుడు తమ్ముని గుణాలను మెచ్చుకున్న ఉపోసతుడు మళ్ళీ ఇలా అన్నాడు తమ్ముడు సంవర ఇదే విధంగా ధర్మ పద్ధతిని నీవు రాజ్యం పాలించి పేరు గడించు నీ సోదరులమైన మేమందరము నిన్ను దీవిస్తున్నాము నీకు శత్రు భయం ఏమీ లేదు నిన్ను నీ ఆస్తులను మేము వేయి కన్నులతో కాపాడతాము భూలోకమందు నీవు దేవేంద్ర పదవి అనుభవించు అన్నలందరూ కాశీ రాజ్యమందు ఒక మండలం రోజు నుండి తమ్ముని వల్ల సమస్త మర్యాదలు పొంది పిన్నవాణిని ఆశీర్వదించి ఎవల్ల రాజ్యానికి వారు సంతృప్తితో వెళ్ళిపోయారు కథ సమాప్తం